హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అండి. సాటర్డే అయితే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము. మా హస్బెండ్ అయితే దేవుడి గదిలో అంతా క్లీన్ చేసేసి దేవుడికి పూలన్నీ పెట్టేశారనమాట. అంటే దేవుడి ఫొటోస్కి పూలు పెట్టేశారు. అండ్ బయట గడపకు కూడా ఇలా పసుపు రాసి నేనైతే ముగ్గు వేసేసాను. మా హస్బెండ్ అయితే దేవుడి గదిలో అంతా క్లీన్ చేసి పూలు పెట్టి డెకరేట్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ శ్రావణ శనివారం కదా, సో ఈరోజు అయితే నేను మార్నింగ్ స్వీట్ పొంగల్ చేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా. ఇప్పుడు మేము ఇక దేవుడికి నైవేద్యం పెట్టచ్చు, టెంకాయ కొట్టచ్చు అని చెప్పాను కదా ఒక వీడియోలో. సో లాస్ట్ శ్రావణ శనివారం అని చెప్పి ఇంక ఇక్కడ స్వీట్ పొంగల్ చేస్తున్నాను. మేమైతే తీపన్నం అని అంటామండి దీన్ని. సో ఇక్కడైతే నేను 3/4 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 1/4 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. రెండింటిని వాష్ చేసి 1 గ్లాస్ మిల్క్, 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. రైస్ పెసరపప్పు కలిపి 1 గ్లాస్ అవుతుంది కదా, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ అంటే 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ మిల్క్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటున్నాను మామూలు రైస్ లాగే. అండ్ అదొక పక్క పెట్టేశాను. ఇంకొక పక్క రైస్ కుక్కర్లో రైస్ పెడుతున్నాను అనమాట, అంటే లెమన్ రైస్ చేయడానికి. అంటే ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి, అండ్ బాబుకి కాలేజ్ ఉంది కాబట్టి బాబుకి కూడా బ్రేక్ఫాస్ట్కి, ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం పరమాన్నం అని కొందరు అంటారు, స్వీట్ పొంగల్ అంటారు, తీపన్నం అంటారు. మేమైతే ఎక్కువగా తీపన్నమనే అంటామండి. సో ఇక్కడ ఈ పరమాన్నం కోసం నేనైతే ఇక్కడ ఈ బెల్లం ఉంది కదా అది కట్ చేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది, పార్త్ జాగరి అని జియో మార్ట్లో తెప్పించుకుంటాను. అమ్మ వాళ్ళు కూడా ఎక్కువగా ఇదే వాడతారు, నేను కూడా కంపల్సరీ ఇదే యూజ్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. డస్ట్ అనేది ఎక్కువగా ఉండదు ఇందులో. టేస్ట్ స్వీట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను టోటల్గా బియ్యం పెసరపప్పు కలిపి 1 గ్లాస్ తీసుకున్నాను కదా, సో 1 గ్లాస్కి నేను 1.5 గ్లాస్ బెల్లం వేస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుందండి, మరీ తక్కువ వేసుకున్నామంటే తక్కువైపోతుంది. సో 1 గ్లాస్ అంటే బియ్యం పెసరపప్పు టోటల్గా 1 గ్లాస్ తీసుకున్న రెండు కలిపి 1.5 గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను. ఇది ఈజీగా కూడా కట్ అవుతుందండి బెల్లం అన్నది. సో అందుకని చెప్తున్నాను, ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ. ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. నాకు తెలిసి డిమార్ట్లో కూడా దొరుకుతుంది. నేనైతే జియో మార్ట్లో గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకుంటానని చెప్పాను కదా, సో అందులోనే తీసుకుంటాను ఎప్పుడైనా సరే. చూసారా, ఇక్కడైతే నేను ఈ పావు ఏదైతే ఉందో దీంతోటి వేసుకున్నానండి. 3 రైస్ పెసరపప్పు అన్నది చూసారా, 1 పావు అయింది కదా అక్కడ బెల్లం అన్నది, మిగతాది ఇంకొక హాఫ్ ఉందన్నమాట. అందుకనే చెప్తున్నాను టోటల్గా 1.5 వేసుకుంటున్నాను అని చెప్పి. స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది 1.5, 1 వేసుకున్నామంటే తక్కువైపోతుంది. అండ్ ఆ బెల్లంలో కొంచెం ఒక 1 గ్లాస్ అంతా వాటర్ వేసి మరిగించుకోవాలన్నమాట, అంటే ఆ బెల్లం అంతా కరిగే వరకు మరిగించుకోవాలి. మరిగించుకొని మనము పొంగల్ ఆల్రెడీ అయ్యింది కదా, ఇక్కడ విజిల్ వచ్చేసింది కదా, అందులో ఇది స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ బియ్యం పెసరపప్పు కలిపి చేసుకున్నాను. పెసరపప్పు లైట్గా ఉంటేనే బాగుంటుందండి, ఎక్కువగా ఉంటే టేస్ట్ అనిపించదు. సో అందుకనే 3/4 రైస్, 1/4 పెసరపప్పు తీసుకున్నాను. సో ఇది ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాము. 3 విజిల్స్ కరెక్ట్గా రేషియోలో, మనం మామూలుగా రైస్కి కూడా 1:2 రేషియోలో వాటర్ వేసుకుంటాం కదా, అలానే వేసుకున్నా కానీ బాగా మెత్తగా అయిపోయిందన్నమాట. సో చూసారా ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది. ఇంకా కరిగించుకున్న బెల్లం అంతా ఇలా స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారా పెద్దగా డస్ట్ కూడా ఏమీ లేదు. ఇలా డస్ట్ ఉండదు కాబట్టి అమ్మ కూడా స్వీట్స్కి ఎక్కువగా ఇదే యూజ్ చేస్తుంది. సో ఇది వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము, ఎందుకంటే ఇలా రైస్లో ఈ బెల్లం సిరప్ వేసినప్పుడు కొంచెం ఉండలుగా అనిపిస్తుంది. ఉండలేం కట్టదండి, కానీ మనం కలుపుకోవాలి, అలాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మరీ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, అలా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకుంటే బెల్లం అనేది పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన అంతా పోతుందన్నమాట. నెక్స్ట్ అయితే స్టవ్ మీద పెట్టేశాను లో ఫ్లేమ్లో. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఈ స్వీట్ పొంగల్కి నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆ నెయ్యిలో జీడిపప్పు అన్నది కొంచెం పలుకులుగా వేసుకొని, అంటే ఒక జీడిపప్పును రెండుగా చేసుకొని ఆ నెయ్యిలో వేయించుకొని మంచి లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇక్కడ ఈ బెల్లం పరమాణంలో వేసుకుంటున్నాను. నెయ్యితో సహా వేసుకోవాలి, అప్పుడే ఆ పరమాణం అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడ నెయ్యి కాంచి అందులో జీడిపప్పు వేయించుకునే లోపు ఈ పొంగల్ కూడా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము. ఇక ఇది నెయ్యితో సహా ఈ జీడిపప్పు అంతా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే, దేవుడికి ఎంతో ఇష్టమైన స్వీట్ పొంగల్ బెల్లం పరమాన్నం రెడీ. ఇక బెల్లం పరమాణం రెడీ అయిపోయింది కదా, ఇక నేనైతే దేవుడికి ఇక్కడ ఒక పింగాణి కప్పులో అయితే సర్వ్ చేస్తున్నాను దేవుడి దగ్గర పెట్టడానికి.
ఆల్రెడీ దీపం పెట్టేశారు మా హస్బెండ్. ఇక నేను ఈ పరమానం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి టెంకాయ కొట్టేస్తానన్నమాట. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. చూసారు కదండి, నేనైతే పూజ ఇలా చేసుకుంటాము. మామూలుగా అయితే శనివారం కాబట్టి, శ్రావణ శనివారం కాబట్టి నైవేద్యం పెట్టాను. మామూలుగా అయితే ఏమైనా పళ్ళు పెట్టడము అలాగా చేస్తాను, లేదా బెల్లం ముక్క అయినా పెట్టచ్చు. డైలీ అయితే పూజ ఇలానే ఉంటుంది. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా లక్ష్మీ అష్టోత్తరం అయితే నేను చదువుకుంటాను. ఇలా చదువుకుంటే చాలా మంచిదండి, అందుకే కంపల్సరిగా చదువుకుంటాను నేను. ఈవినింగ్ ఒకవేళ మార్నింగ్ మా హస్బెండ్ దీపం పెట్టి పూజ చేస్తే, ఈవినింగ్ అయినా సరే నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసి ఈ లక్ష్మీ అష్టోత్తరం అనేది చదువుకుంటాను. ఇది చాలా మంచిదండి, మీరు కూడా ప్రతి ఒక్కరూ పాటిస్తారని చెప్పి చెప్తున్నాను. సో ఇలా అయితే నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి పూజ అయితే చేసుకున్నాను. మామూలుగా అయితే దీపాలు పెట్టి ఊదిబత్తీలు పెట్టేసి అండ్ దేవుడికి ఫ్రూట్స్ లేదా ఒక బెల్లం ముక్క అయినా పర్లేదు పెట్టేసి డైలీ పూజ అయితే అలా చేసుకొని ఈ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఇక్కడైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లెమన్ రైస్ చేస్తున్నాను. ఆల్రెడీ కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను. ఆ కడాయి హీట్ అయిపోయే లోపు ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను కదా, నేను మార్నింగే ఆ రైస్ కూడా అయిపోయింది. రైస్లో అయితే లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇలా లెమన్ అంతా మొత్తం స్క్వీజ్ చేసుకున్న తర్వాత మరి కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మనము ఆ సాల్ట్ లెమన్ కలిపేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసామనుకోండి, పోపు పెట్టుకునే లోపు అన్నం లైట్గా చల్లారుతుందన్నమాట. మరి రైస్ అన్నది చాలా వేడిగా అప్పటికప్పుడు అయిపోయిన వెంటనే కలిపితే ముద్దగా అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను లైట్గా, చూసారా ఇక్కడ లెమన్ స్క్వీజ్ చేసుకున్న సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడా, అండ్ రైస్ని లైట్గా ఒకసారి ఇలా మొత్తం అనేసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇక్కడ పోపు పెట్టుకునే లోపు అది చల్లారిపోతుంది అనమాట రైస్ అన్నది. లెమన్ రైస్ అందరికీ తెలిసిందే అండి, కాకపోతే ఇంకా నేను ఆ రోజు ఇదే చేసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ శనగపప్పు. యాక్చువల్గా అయితే లెమన్ రైస్ అంటే కంపల్సరీ పల్లీలు వేస్తారు, నేను అప్పటికప్పుడు చూసుకున్నాను పల్లీలు లేవేంటి అని చెప్పి.
సో ఇంకా పల్లీలు వేయలేదు. పల్లీలు లేకపోతే మా పాపకు అస్సలు నచ్చదన్నమాట. సరేలే, ఎలాగో స్వీట్ పొంగల్ కూడా ఉంది కదా, ఏదైనా తింటుందిలే అని చెప్పి అనుకున్నాను. కానీ లెమన్ రైస్, స్వీట్ పొంగల్ రెండు తినింది. ఇక్కడైతే పోపు దినుసులు వేయించుకున్న తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ని బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. యాక్చువల్గా అయితే చీల్చి వేస్తే కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ క్వాంటిటీలో లెమన్ రైస్ చేసినప్పుడు మనం కొంచెం బరకగా మిర్చిని గ్రైండ్ చేసి వేసుకుంటేనే కొంచెం స్పైసీగా ఉంటుంది. అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి ఆ పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. అండ్ ఇక్కడ రైస్ తీసుకొచ్చానన్నమాట. వేడిగా ఉన్న రైస్లో కొత్తిమీర వేసి పోపు వేసేసాను. ఇలా ఒకసారి గరిటెతో రైస్ని అంతా ఇలా కడాయిలో వేసి కలిపేసుకొని అండ్ నెక్స్ట్ రైస్ కన్నది పోపు బాగా కలపాలి కాబట్టి, అంటే మంచిగా కలిసేలా కలపాలి కాబట్టి నేనైతే మరి ఫ్యాన్ కిందకి, ఐ మీన్ హాల్లోకి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని కలిపేస్తానన్నమాట. ఇక్కడ మీకు కొంచెం తక్కువగానే అనిపిస్తుండొచ్చేమో వీడియోలో చూస్తుంటే, కానీ ఎక్కువ క్వాంటిటీలో చేశాను. ఇది వచ్చేసి ఒక హాఫ్ కిలో పైనే ఉందండి రైస్ అన్నది. సో రైస్ కుక్కర్లో పెట్టాను కదా పెద్దది, ఇది రైస్ బౌల్ అన్నది. సో అలా కనపడుతుంది అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నేను హాల్లోకి వచ్చేసి కలుపుతూ ఉన్నాను. ఆల్రెడీ కలిపేశాను. ఇంకా మా బాబు అయితే రెడీగా ఉన్నాడు. ఆ రోజు బాబుకి కొంచెం లేట్ కూడా అయింది, అంటే నేను త్వరగానే చేశానండి, కాకపోతే బాబుకి కొంచెం లేట్ అయింది. లేవడమే లేట్ లేచాడో ఏంటో తెలియదు. ఆ రోజు సాటర్డే కదండి, యాక్చువల్గా సాటర్డే వ్లాగ్. ఈరోజు మార్నింగ్ నిన్నటిదే ఇది, నిన్న ఏం జరిగిందో కూడా అప్పుడే మర్చిపోయాను. సో చూసారా, ఇక్కడ బాబు ప్లేట్ కూడా తెచ్చుకున్నాడు, తనకైతే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ పాపకు కూడా పెట్టించేశాను. పాప కూడా చదువుకుంటూ ఉందన్నమాట, తనకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ బాబుని అడుగుతూ ఉన్నా బాగుందా అని చెప్పి, ఎందుకంటే మా బాబుకి లెమన్ రైస్లో పల్లీలు వేస్తే అస్సలు నచ్చదు, అందుకే చాలా బాగుందని చెప్తున్నాడు. అండ్ పాప కూడా తినేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బాబుని అడుగుతూ ఉన్నానన్నమాట, 2 డేస్ బ్యాకే స్వీట్ పొంగల్ చేసివ్వమని బాబు అడిగాడు, అందుకే బాబుకి చెప్తున్నా స్వీట్ పొంగల్ తినేసి వెళ్ళు, కొద్దిగా తినేసి వెళ్ళు, టైం అయినా సరే ఏం కాదులే అని చెప్తుంటే, ఇప్పుడు నాకు పెడతారు అక్కడ స్వీట్ పొంగలు అని అన్నాడు. నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు ఏంటా అని, తర్వాత తెలిసింది. అంటే కాలేజ్కి లేట్ అయిపోయింది కదా, కాలేజ్లో పెడతారు నాకు అన్నట్టు చెప్తున్నాడు. అంటే అరుస్తారు, కొట్టారండి, అరుస్తారు కదా, సో అది చెప్తూ ఉన్నాడు. అందుకే నవ్వుతూ ఉన్నాను ఇక్కడ నేను మా పాప. అలాంటప్పుడు కొంచెం ముందే లేవాల్సింది, లేట్గా ఎవరు లేవమన్నారు నిన్ను అని చెప్పి చెప్తున్నాను. 9:30 కాలేజ్ అయితే 9:00 ఇంటి దగ్గర బయలుదేరతాడనమాట. సో ఎలా అయినా సరే కొంచెం మార్నింగే లేస్తే బెటర్ కదా. కాలేజ్ అయితే లేట్గానే స్టార్ట్ అవుతుంది, కానీ ఇంకొంచెం మార్నింగే లేవాలి కదా. కానీ మా వాళ్ళు అలా కాదు, నైట్ టైం ఎక్కువగా చదువుతారు, మార్నింగ్ లేట్గా లేస్తారనమాట. సో అందుకని చెప్పి ఇంకా అదే ఇక్కడ బాబు చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా మా పాప బాబు ఇద్దరు కలిసి కాలేజ్కి లేట్గా వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఇద్దరు నాకు డిస్కస్ చేస్తూ ఉన్నారు. నాతో ఇలా ఉంటుందని చెప్తూ ఉంటే నేను నవ్వుతూ ఉన్నాను అనమాట మా పిల్లలు చెప్తూ ఉంటే. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా బాబు కాలేజ్కి వెళ్ళిపోయాడండి. తర్వాత పాప అయితే చదువుకుంటూ ఉంది. అండ్ నేను వచ్చేసి ఇక్కడ ఆలూని బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా బాస్కి పెట్టలేదని అనుకుంటున్నారేమో, క్యాంటీన్లో తినమని చెప్పాను బాబుని. ఎందుకంటే మార్నింగ్ పూజ, స్వీట్ పొంగలు అండ్ లెమన్ రైస్ ఇవన్నీ చేయడానికి టైం సరిపోయింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచానండి. అయినా కానీ హెడ్ బాత్ చేయాలి, ఇంట్లో కసువులు ఉడుచుకోవాలి, ఈ పనులన్నీ చేశాను. అవన్నీ వీడియో తీయలేదు, అవన్నీ తీస్తూ ఉంటే నాకు పూజకు లేట్ అవుతుందని చెప్పి నేను అవన్నీ తీయలేదు, అంటే వీడియో తీయలేదు అదంతా. సో అందుకని చెప్పి ఇంకా బాబుని ఆఫ్టర్నూన్ క్యాంటీన్లో తినమని చెప్పేశాను. ఇక్కడైతే ఆలు చేస్తున్నానండి. మా హస్బెండ్కి అయితే లెమన్ రైస్ చేస్తే కంపల్సరీ ఆలు తాలింపు ఉండాలన్నమాట. సో ఆయిల్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఆయిల్ని మనము ఆలు తాలింపు త్వరగా చేసుకోవాలంటే పైన చెక్కు తీసి వాటిని ఒక 5-6 పీసెస్గా కట్ చేసి ఇలా వాటర్లో వేసి బాయిల్ చేస్తే త్వరగా బాయిల్ అవుతుంది. ఆలు మొత్తంగా అలా వేసినా కానీ లేదా హాఫ్గా చీల్చి వేసినా కానీ కొంచెం టైం పడుతుంది. సో ఒక 5-6 పీసెస్గా కట్ చేసి ఇలా ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపు నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని, ఆనియన్స్ని చాప్ చేసుకొని అందులో కరివేపాకు కూడా వేసి రెడీగా పెట్టుకుంటానండి. అలా ఆ పని అయిపోయేలోపు మనకి ఇలా వేరే ఇంకా దానికి కావాల్సినవి మనం రెడీ చేసుకున్నామంటే కొంచెం త్వరగా అయిపోతుంది కదా. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను వంట అన్నది. అండ్ కొత్తిమీర కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. సో చూసారు కదా, ఇక్కడైతే ఆలు అన్నది త్వరగా బాయిల్ అయిపోయింది. మేమైతే దీన్ని ఉర్లగడ్డ అంటామండి. ఆలు అని చెప్తుంటే ఆయిల్ అని వస్తూ ఉంది. సో ఇక్కడైతే ఈ మార్నింగ్ లెమన్ రైస్కి పోపు పెట్టుకున్నాం కదా కడాయిలో, అదే కడాయిలోనే నేను ఆయిల్ వేసుకొని ఆలు తాలింపు అయితే చేసుకుంటాను. ఇది చాలా క్విక్గా అయిపోతుందండి. ఇక్కడైతే కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను. పోపు దినుసులు అయితే వేసేసానమాట ఇందులో. అండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అన్నిటినీ ఒకేసారి వేసుకుంటానమాట. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను ఈ ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటానండి. సాల్ట్ వేసి కలిపేసి కొంచెం మూత పెట్టి మగ్గించుకున్నామనుకోండి, త్వరగా ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట.
ఈ ఆలు తాలింపుకు కూడా నేను పచ్చిమిర్చి కొంచెం బరకగా గ్రైండ్ చేసి వేసుకుంటాను. కానీ మా హస్బెండ్కి ఇలా మిర్చి మిర్చిగా వేస్తే ఇష్టం అన్నమాట. ఎందుకంటే తినేటప్పుడు ఆ మిర్చి కూడా తింటారు, అంత స్పైసీగా తింటారు మా హస్బెండ్ అయితే. అన్నీ అలా తినరు, కొన్ని ఐటమ్స్ తనకు అలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడైతే నేను సాల్ట్ వేసిన తర్వాత ఒకేసారి పసుపు కూడా వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఒక 1 మినిట్లోనే మగ్గిపోతుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇంకా మాడిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నాను. అండ్ ఇక్కడ ఆలు ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసాను. ఇక్కడ మీరు ఆలు ముక్కలు వేసిన తర్వాత ఒకేసారి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. లేదంటే ఇది మొత్తం కొంచెం స్మాష్ చేసిన తర్వాతైనా కలుపుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే కంపల్సరీగా పొటాటోని ఇలా దీంతోటే స్మాష్ చేస్తాను. చాకుతోటి కట్ చేయను, చేతితోటి నలపను. మా హస్బెండ్కి ఇలా కొంచెం మ్యాష్ చేసి చేస్తేనే నచ్చుతుందన్నమాట. సో ఇక్కడ మ్యాష్ చేశాను కదా, నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొత్తిమీర. అండ్ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇక్కడే. నేను చూసారా సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్లో సాల్ట్ వేశాను, లెమన్ రైస్లో సాల్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూసి సాల్ట్ వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కొత్తిమీర రెండు వేసేసాను. రెండు వేసి ఒకసారి ఇది బాగా కలిపేసి మూత పెట్టి ఒక 3 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే ఆలు అన్నది ఉడికించుకున్నాం కదా, అది కొంచెం పచ్చివాసన అన్నది పోతుంది. ఇది కూడా చూపించాలా అని అనుకోవచ్చు, కానీ ఇది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా చేస్తారు కాబట్టి కొందరు. సో నేనైతే ఇలా చేశాను కాబట్టి ఆ రోజు ఇది చూపించానమాట. సో ఒక 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి మీరు ఒక సిస్టర్ అడిగారనమాట, ఏంటంటే పాల మీద మీగడ తీస్తాను కదా దాంతో వెన్న తీసి ఆ తర్వాత నెయ్యి చేస్తాం కదా, అది అడిగారు. అందుకని చెప్పి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. వెన్న అయితే మార్నింగ్ మీగడ పాల మీద మీగడ అయితే నేను డైలీ తీస్తానమాట, అదైతే మార్నింగ్ తీసి పక్కకు పెట్టానమాట. నేను ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది కదా, అంటే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఒక 15 డేసో 20 డేసో 10 డేసో మన ఇష్టం అనమాట, ఎన్ని డేస్ కావాలో అన్ని డేస్కి తీసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉండాలి. పెట్టుకున్న తర్వాత ఇలాగా ఒక రోజు బయటకు తీసి పెట్టుకోవాలి. మనం చేసుకోవాలనుకున్న రోజు తీసి ఒక 1 అవర్ ముందు బయటకు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, గ్రైండ్ చేసేటప్పుడు ఇలా వస్తుందన్నమాట. చూసారా ఇలా గట్టిగా వెన్నలాగా వస్తుంది. అలా గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కువసేపు మరీ గ్రైండ్ చేయకూడదు. ఒక 2 to 3 మినిట్స్ అలా మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూగా గ్రైండ్ చేసామనుకోండి ఫ్రెష్ క్రీమ్ అయిపోతుంది అనమాట. చూసారా ఇలా వెన్న ఇలా వచ్చేస్తుంది అంతా. మీరు పెరుగు మీద మీగడ తీసేటట్టయితే కంపల్సరీగా వాష్ చేసుకోవాలండి. ఇది పాల మీద మీగడ కాబట్టి వాష్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా నేను రీసెంట్గా ఒక 10 డేస్కి కరెక్ట్గా 10 డేస్ మీగడ అనమాట. ఇది కొంచెం చిక్కటి పాలు తీసుకుంటున్నాను, 60 రూపీస్ లీటర్ అని చెప్పాను కదా. సో అందువల్ల మీగడ అన్నది ఎక్కువగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఇందులో కాంచుకుంటున్నాను. కొంచెం నాన్ స్టిక్లో అయితే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం అల్యూమినియం స్టీల్ వాటిలో అయితే కొంచెం అడుగంటేస్తుంది, వాష్ చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేనైతే నాన్ స్టిక్లో చేసుకుంటాను. నాన్ స్టిక్లో అయితే వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. చూసారా మీగడ సారీ ఇదేంటి వెన్న ఎంత బాగా వచ్చిందో. సో ఈ వెన్నలో కొంచెం ఇది మనం పాల మీద మీగడ తీసేటప్పుడు కొంచెం ఏమంటారు పాలు కూడా కొంచెం ఉంటాయి కదండి అందులో. సో మనం ఆ లిక్విడ్ ఫామ్ అంతా తీసేసి ఇలా వెన్న మాత్రమే ఇలా అనుకొని వేసుకోవాలి. ఇలాగా పాల మీద మీగడ కాబట్టి వాష్ చేయాల్సిన అవసరం లేదు, అదే పెరుగు మీద మీగడ అయితే కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, ఫ్రెష్గా ఉంది కదా చాలా, అందుకే తినాలనిపిస్తుంది. నాకు ఇష్టం అండి, నేను తింటాను. యాక్చువల్గా అయితే ఉట్టిగా తినను, దోశ మీద బాగుంటుంది వేసుకోవడానికి. అలాగే నేను వడపలు చూపించాను కదా, ఓన్లీ జొన్నపిండితో చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇంకొక వెరైటీగా కూడా చూపించాను 2 రకాలుగా, ఎలా చేసుకున్నా బాగుంటుంది, వాటిలోకి సూపర్గా ఉంటుంది. అండ్ జొన్న రొట్టె చేయడానికి ఎవరికైనా వస్తే వాళ్ళకి తెలిసే ఉంటుంది, జొన్న రొట్టె చేయడం వచ్చిన వాళ్ళకి యాక్చువల్గా తెలిసే ఉంటుంది, ఆ జొన్న రొట్టెలోకి వెన్న చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం తీసి పెట్టుకుంటానమాట నేనైతే. ఈ వెన్న కూడా 1 మంత్ వరకు ఉంటుంది. మనం మామూలుగా బయట పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలంటే వెన్న బయట బట్టర్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవసరం లేదు. మనం హ్యాపీగా ఈ వెన్న ఒక
ఎంత కావాలో అంత తీసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో, ఇది కూడా ఫ్రిడ్జ్లో ఒక 1 మంత్ వరకు పెట్టుకోవచ్చండి, కాకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొంచెం ముందే తీసి పెట్టుకుంటే యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. కింద ఫ్రీజర్లో పెట్టారనుకోండి కొంచెం స్మెల్ వస్తుంది, అదే పైన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారా వెన్న అయితే చాలా వచ్చింది. చూసారు కదా ఇందులోంచి కొద్దిగా వెన్న అయితే తీసి పెట్టుకుంటున్నాను నేను. దోశ మీద వేసుకోవచ్చు, చపాతీలోకి వేసుకోవచ్చు. మెయిన్గా జొన్న రొట్టె దోశకి సూపర్గా ఉంటుందండి. సో నేనైతే కంపల్సరీగా తీసి పెట్టుకుంటాను కొద్దిగా వెన్న అన్నది. సో చూసారు కదా ఇలా ఒక కంటైనర్లో వేసి పెట్టుకుంటాను. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చూసారా ఇక్కడ స్టవ్ మీద పెట్టిన వెంటనే కరుగుతూ ఉంది చూడండి. చుట్టూర మధ్యలో వెన్న అయితే గట్టిగా ఉంది అలాగనే, కానీ కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతూ ఉందన్నమాట. ఫస్ట్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా. తర్వాత మిగతా 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టోటల్గా 1/2 అవర్ పడుతుందండి. అంటే మనం తీసుకున్న వెన్న శాతం బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కువ వెన్న ఉంది కాబట్టి నేను నాకైతే 1/2 అవర్ పట్టింది. మీకు చూపిస్తాను ఎంతవరకు అలా చేసుకోవాలనేది. ఫస్ట్ అయితే మీరు వెన్నని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ చేసుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ మరిగించుకున్న తర్వాత మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారా ఇక్కడ ఇట్లా వస్తుందన్నమాట. ఇక్కడ కరుగుతూ ఉంది, నెయ్యి అంతా ఒక సైడ్కి వస్తుంది. అండ్ ఇదంతా వేస్ట్ పార్టికల్ అన్నమాట. కొంచెం పెరుగులాగా అయిపోతుంది ఇది. మరి మనకి చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియోలో. ఇదేమవుతుందంటే అంతా విడిపోతుందన్నమాట, నెయ్యి మొత్తం కరిగి ఒక సైడ్కి వచ్చేస్తుంది. ఇదంతా వేస్ట్ పార్ట్ అంతా ఇలా వస్తుందన్నమాట. ఇదేంటి చెడిపోయిందా విరిగిపోయిందా అని మీరు అస్సలు భయపడకండి. కంపల్సరీగా మనం వెన్న కాంచితే ఇలాగే వస్తుంది. వెన్నలో నెయ్యి శాతం అంతా కరుగుతూ ఉంటుంది అండ్ వేస్ట్ పార్ట్ అంతా ఇలా గడ్డలాగా వస్తుంది అన్నమాట. సో ఇది ఏదైతే ఉందో అది కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనం అలానే సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా ఈ కలర్ వచ్చిన తర్వాత మీరు వెంటనే స్టవ్ను ఆఫ్ చేయండి, ఎందుకంటే ఆ వేడికి అది ఇంకా రెడ్డిష్ కలర్లో అయిపోతుందన్నమాట. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ కలర్ వచ్చాక. అండ్ ఇప్పుడు చల్లారిపోయింది కదా, చల్లారేలోపు అది చూసారా ఇంకొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది. ఇక్కడ చల్లారిన తర్వాత ఈ నెయ్యిని అయితే నేను ఒక గ్లాస్ కంటైనర్లోకి ఫిల్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల అది వేస్ట్ పార్టికల్ అన్న అది రెడ్ కలర్లో ఉందని చెప్పాను కదా, అది కూడా మనము ఆ స్ట్రైనర్లో వేసుకొని బాగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే అందులో కొంచెం నెయ్యి కూడా ఎక్కువగా ఉంటుంది. చూసారా ప్రెస్ చేస్తే ఎక్కువగా నెయ్యి కూడా వస్తుంది. కంపల్సరీగా ఆ రెడ్డిష్ కలర్లో ఉన్నది కూడా స్ట్రైనర్లో వేసుకొని ఇలా ప్రెస్ చేసి ఆ వేస్టేజ్ అంతా పడేయడమే, అంతే అండి. చాలా ఈజీ అండి. చూపించడం కొంచెం మీకు ఈ టైం పట్టిందేమో, కానీ నాకు అది మీరు చేసుకున్నారంటే ఇక్కడ చూసి క్లియర్గా చూసి మీరు ట్రై చేశారంటే చాలా ఈజీ అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది ఇంత ఈజీనా అని. నాకు ఫస్ట్లో రానప్పుడు కూడా అలానే అనిపించేది, ఎంత కష్టమో నెయ్యి తీయడం అని. ఒక్కసారి నేను అమ్మ చేసేటప్పుడు కూడా చూడలేదు, అమ్మని అడిగాను అంతే. అమ్మని అడిగి ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నో చెప్పలేనన్ని సార్లు నెయ్యి అయితే చేసుకున్నాను అనమాట. సో ఇంతే అండి, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అందులో నుంచి కూడా నెయ్యి వస్తుందన్నమాట. అలా నెయ్యిని మనము ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఘీ రెడీ అయిపోయింది. చూసారు కదండి నెయ్యి చేయడం చాలా ఈజీ, ఏం పెద్ద కష్టం ఏమీ కాదు. చాలా బాగుంది కదా, అంత వెన్న వేస్తే ఇంత కొద్దిగా నెయ్యి వచ్చింది చూడండి. కానీ ప్యూర్ ఘీ అన్నమాట ఇది, ప్యూర్ ఘీ. ఇది వచ్చేసి 1 కిలో బాటిల్, ఇందులో 1/2 కి వచ్చేసింది. ఒకటి ఏంటంటే నేను స్టవ్ ఆఫ్ చేశాను కదా, నెయ్యి అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేశాను కదా, అప్పుడు ఆఫ్ చేసిన వెంటనే కొద్దిగా కరివేపాకు కానీ ఒక 5-6 మెంతులు కానీ వేయండి. మెయిన్గా కరివేపాకు లేదా తమలపాకు వేస్తే గిన్న చాలా బాగుంటుంది. తమలపాకు వేసేటట్టయితే తొడిమ ఉంటుంది కదా, అది తీసివేయండి. ఫ్లేవర్ కానీ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే హడావిల్లో వేయడం మర్చిపోయాను, అసలు చాలా బాధేసింది. అయినా సరే సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది స్మెల్, అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా చల్లారిన తర్వాత మనం ఇలా స్టోర్ చేసుకోవాలి, అంతే అండి.
చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక సిస్టర్ అయితే అడిగారు నాకు ఘీ ప్రిపరేషన్ చూపించండి అని. సో ఇదైతే చూపించేసాను ఇంకా. అండ్ నా వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ యొక్క లైక్ నాకు చాలా విలువైంది. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ ని వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.